పుష్ప టూ తర్వాత బన్నీ చేసే సినిమా ఏంటి ఓవైపు బోయపాటి అంటున్నారు మరోవైపు బాలీవుడ్ అంటున్నారు ఈ గ్యాప్ లో బడ్జెట్ ఫిలిం కంప్లీట్ చేయాలి అంటున్నారు అసలే టూ క్లారిటీ లేకుండా అల్లు కాంపౌండ్ ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది పుష్ప టూ విషయంలో బన్నీ సీరియస్ గా ఉన్నాడు ఎంత త్వరగా షూట్ పూర్తి చేస్తే అంత త్వరగా నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్లిపోవాలని చూస్తున్నాడు తాజాగా మారిన కథాంశంతో సుకుమార్ గ్రౌండ్ వర్క్ లో స్పీడ్ పెంచాడు కాకపోతే సినిమా సెట్స్ మీదకు వెళ్లేది ఎప్పుడో తెలియకుండా ఉంది ఇదే ఇప్పుడు అల్లు కాంపౌండ్ ను ఇబ్బందిలో పెడుతోంది పుష్ప టూ స్టార్ట్ కావడానికి మరింతగా లేట్ అవుతూ ఉండడంతో ఎంత లేదన్నా సినిమా పూర్తయ్యి రిలీజ్ కావడానికి వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ పడుతుంది ఈలోపు మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకుపోవాలని అల్లు కాంపౌండ్ భావిస్తోంది కాకపోతే ఆ సినిమాను వెరీ షార్ట్ పీరియడ్లోనే లో బడ్జెట్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు ఇందుకోసమని దిల్ రాజ్ తో ఐకాన్ చేస్తాడా లేక మరో దర్శకుడికి కమిట్ అవుతాడా అన్నది చూడాలి తాజాగా వినిపిస్తున్న దాని ప్రకారం అల్లు అరవింద్ ప్లాన్ బీతో ఉన్నట్లు తెలుస్తోంది బన్నీ బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన టైం గా భావించి ఓ బాలీవుడ్ దర్శకుడితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మొన్నటి వరకు రూమర్స్ వచ్చాయి అట్ ద సేమ్ టైం అల్లు కాంపౌండే కథ సిద్ధం చేసుకుని బోయపాటిని ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేయమంటోందని చెప్తున్నారు చూద్దాం ఫైనల్ గా బన్నీ బాబు ఎవరితో అడ్జస్ట్ అవుతాడు